ట్రిపుల్ ఆర్ టీమ్ ప్రస్తుతం షూటింగ్ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే 2020 సంవత్సరానికి సంబంధించి జూలై 30న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కాబోతుందని ముందుగానే డేట్ ఇచ్చేశారు. దీంతో ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కాస్త ముందు వెనకైనా సరే ప్రయత్నం అయితే ఫుల్ఫిల్గా చేయాలని రాజమౌళి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా సినిమా షూటింగ్ అయితే సాగించుకుంటూ వెళ్తున్నారు. బల్గేరియాలో ఎన్టీఆర్తో భారీ ఇంట్రడక్షన్ సీన్లు, పెద్ద పులితో ఫైటింగ్ సీక్వెన్స్ని చిత్రీకరించిన తర్వాత 40% అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్కి ప్రయాణమయ్యారు. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర భారీ సెట్టింగ్లతో ఎన్టీఆర్ కోసం సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ సెట్టింగ్లో ఎన్టీఆర్కి సంబంధించిన మరిన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారట. ప్రత్యేకించి కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కోసమే ఈ భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా నటిస్తారా అన్నది అందరికీ తెలిసిందే. అందుకే రాజమౌళి ప్రత్యేకించి అన్ని రకాల ఎమోషన్స్ని పండించగల ఓ భారీ క్యారెక్టర్ కొమరం భీమ్ అంటూ ఆ పాత్రను ఎన్టీఆర్కి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినప్పుడు ఆ పాత్రని ఆకళింపు చేసుకోవడంలో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. అందుకే ఆ పాత్రని మరింత భారీతనంగా చూపించేందుకు ఎక్కడా బడ్జెట్కి వెనకాడకుండా సెకండ్ షెడ్యూల్కి భాగంగా హైదరాబాద్లో భారీ సెట్ని ఎన్టీఆర్ కోసం, ఎన్టీఆర్ వేయబోయే ఆ పాత్ర కోసం డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఏ రేంజ్లో తారక్ రచ్చ చేస్తాడో చూడాల్సిందే.